తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో సురక్షా దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా సత్తులపల్లిలో పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సురక్షా దినోత్సవాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోడ్స్, ఫైర్ వెహికల్స్తో ర్యాలీని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జెండా ఊపి ప్రారంభించి సత్తుపల్లి పట్టణం నుండి గంగారం గ్రామం వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఫైర్ సిబ్బంది వినూత్న విన్యాస ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ వచ్చినాక ఒక మత కల్లోలం కూడా జరగకుండా కాపాడటంలో ముఖ్యమంత్రి గారు చూసిన సొరవుకు పోలీస్ శాఖ యొక్క సహకారం కోరుకోవడం వల్లనే తెలంగాణలో ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మన వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నేను కార్యక్రమ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి మననే. ఆ సమస్యలు ఏంటో మనం ఇక్కడ సీఎంతో మాట్లాడి గౌరవనీయులు ప్రభుత్వానికి నివేదించినాం. దీనికి సంబంధించి ఈ డ్యాస్ మీద